చెప్తున్నారంటే ప్రతిరోజు ఫ్రెష్ వాటర్ పెడతారంటే ఇందులో అయితే సో వాటర్ వచ్చేసి మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. కమన్ చిన్నపిల్లలు అయితే లోపల అయితే ఆడుకోవచ్చు. సో మన పెద్దలు అయితే ఇది 4 feet వస్తుంది అంటే కిందకి. ఓకే ఓకే, ఇది వచ్చేసి రెంట్కి అనమాట. ఈ డ్రెస్ స్విమ్ సూట్ అనమాట, సంవత్సరం బాగా డెవలప్ అయింది అంటారా. వెల్కమ్ టు డిన్నర్ వరల్డ్. సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. అండ్ ఈరోజు అయితే మనం పెందుర్తి వచ్చేసాము. అమరావతి వాటర్ పార్క్ అనేది కవర్ చేద్దాము. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది లోపలికి మీకు చూపించేస్తాను. ఇక లేట్ ఎందుకు లోపలికి వెళ్ళడండి. ఇక్కడైతే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంది. సో జనరల్గా మనం అమరావతి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. అయితే చీని వచ్చినట్టు వస్తుంది అనమాట బయటికి. ఇది ఏది అలా చాలా టేస్టీ అయితే ఉంది. కమన్ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ ఎలా ఉన్నాయి చూడమండి. ఇంకా మన బుల్లెట్ బండి కాదు, గుర్రము యూనిక్ అయితే అడల్ట్కి అయితే 200 అంట. స్విమ్మింగ్ పూల్ అదే వాటర్ ఫాల్ అయితే 100 rupees పర్ హెడ్. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయట్లు గంటలు ఉంటుంది. ఓకే అది ఫ్రెండ్స్ అండి, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి 200. ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ ఓపెన్ అయిపోయింది. సో మేబీ మార్నింగ్ 6 గంటలకు ఓపెన్ అవుతుంది. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి 7 గంటలకే ఓపెన్ అయిపోతుందా. సో ఒకసారి అయితే లోపలికి వెళ్దాం. కమన్ ఒక్కసారి మీరు చూసుకోండి పైన అయితే ఉంది. లాస్ట్ టైం మనం షార్ట్స్లో అండ్ వీడియోలో చూపించాము. ఏం లేదండి, మంచి మంచి ఏమంటారంటే చీని పండు అంటారనమాట. సో ఇది తింటుంటే ఏంటంటే మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. చూడండి ఇది ఒకసారి చూడండి, ఇది ఇలా ఓపెన్ చేస్తే చీని వచ్చినట్టు వస్తుంది అనమాట బయటికి. ఇది ఏది ఇలా చాలా టేస్టీ అయితే ఉంది. చీరని లాగా ఉంది అనమాట. మొత్తం గోడనే ఎంత పెద్ద చిన్న చిన్న పిల్లలు అన్నమాట. అమరావతి ఎంట్రన్స్ గేట్ ఎలా ఉంటుంది లో మనకి రెంట్కి తీసుకోవచ్చు. రెంట్ కంటే అందరూ వాడుకుంటారు
ఫారెస్ట్ ఆ పైన నుంచి దాడుకుంటూ ఉన్నాడు. ఒకసారి లాక్ చేసి చూసారు ఎంత లోతు ఉంటుందండి? చిన్న పిల్లలు అయితే లోపల అయితే ఆడుకోవచ్చు. సో మన పెద్దోళ్ళు అయితే ఇది 4 feet వస్తుంది అంట కిందకి. జస్ట్ స్విమ్మింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఇందులో. అవునవును. సో ఇప్పుడు ఇదేదైతే ఉందో ఈ రింగ్ లాంటిది, దాంట్లో వాటర్ ఫ్లో అవుతుంటుంది, పిల్లలు అక్కడ నుంచి కిందకి అలా జారొచ్చు, చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు. కాస్ట్ వచ్చేసి చాలా తక్కువలోనే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇదైతే నాకైతే చాలా నచ్చింది. సో అట్లా ముందుకు పోదాం. ఇంకా ఇది ఉందంట, అదేంటి స్విమ్మింగ్ పూల్ అయితే ఉందంట. సార్ ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు ఫ్రెష్ వాటర్ పెడతారంట ఇందులో అయితే. తర్వాత సో వాటర్ వచ్చేసి మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. కమాన్, అక్కడైతే వాటర్ పూల్ అయితే ఉంది. స్విమ్మింగ్ పూల్ పార్క్ అంటే ఇది వాటర్ పార్క్. స్విమ్మింగ్ పూల్ అయితే అక్కడ ఉంది. చూసేద్దాం రండి, లేట్ ఎందుకు. అమరావతి వాటర్ పార్క్ పెందుర్తి. ఇది పెందుర్తి కదండి, సరిపిల్లి పెందుర్తి. ఓకే, ఈ ప్లేస్ వచ్చేసి ఫంక్షన్ అండి. ఇటు పక్క కొంచెం ఇంకా జాగా ఉంది లోపల. ఇట్లా చూసేద్దాం రండి. సో ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్ లో మనకి చిప్స్ అన్ని అవైలబుల్ క్యాంటీన్. ఫంక్షన్ అనమాట, స్టేజ్ ఎక్కడ ఉంది చూడొచ్చు. స్టేజ్ పక్కన చెట్లు కూడా చాలా డెకరేట్ గా ఉన్నాయి అన్నమాట. ఇదేనమాట అమరావతి వాటర్ పార్క్. అండ్ అటు సైడ్ చూసుకుంటే అదంతా అటు చూసి చిన్నపిల్లలు ఆడుకునే గార్డెన్, చిల్డ్రన్స్ ప్లేయింగ్ గేమ్స్ అన్నమాట ఇదంతా. సో ఒకసారి మనం ఇందు లోపలికైతే పోదాం రండి, స్విమ్మింగ్ పూల్ లోపల. ఓకే, ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది. ఏదైతే చిన్న బొమ్మలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి. తర్వాత 4 అడుగులు, ఇంకా 4 అడుగులు 5 అడుగులు అలా లోపలికి వెళ్తుంటే 6 అడుగుల వరకు వస్తుంది అనమాట. అంటే 6 అడుగులు పెద్దవాళ్ళు కూడా అలాగే ఎక్కుట్టుకోవచ్చు అనమాట, స్నానం చేయడానికి. సో బాతింగ్ అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చాక దాంట్లో స్నానం చేయడానికి. ఓకే, బాగుందండి అమరావతి వాటర్ పార్క్. మొత్తం పార్క్ మొత్తం మీరే మెయింటైన్ చేస్తారు? ఇక్కడ ఏదైతే చెప్తున్నారు అంకులు, ఇక్కడ 4 అడుగులు అలాగే 5 అడుగులు. ఓకే, అక్కడ వరకు వెళ్ళినప్పుడు 6 అడుగులు వస్తుంది. ఓకే ఓకే, అక్కడ ఆడుకుంటారు. ఓకే, వీకెండ్స్లో ఎవరైనా ఎంజాయ్ చేయాలి అంటే అక్కడికి రావచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. అండ్ అంకుల్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే మనకి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది అనమాట ఈరోజు మన అమరావతి వాటర్ పార్క్. సో 11 o'clock స్టార్ట్ అవుతుంది ఈ పూల్లో. 11 అది వాటర్ పార్క్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో అయితే మార్నింగ్ 6 o'clock నుంచి 7 గంటల నుంచి అయితే వాటర్ వరకు. యా, ఈ స్విమ్మింగ్ పూల్ అనేది 7 గంటలకు ఓపెన్ అయిపోద్ది. తర్వాత అదే అదేదైతే వాటర్ గేమ్స్ ఉన్నాయో పైన, సో అది వచ్చేసి 11 o'clock స్టార్ట్ అవుతుందంట ఒక్కసారి. సో కమన్, మనమైతే ఇంకా అదండి ఓకే. ఫ్రెండ్స్, మీరు కనుక ఎట్లా హైవే పై నుంచి పోతుంటే అంటే వైజాగ్ పోతున్నప్పుడు మీకు పెందుర్తి తగులుతుంది కదా, పెందుర్తి పక్కనే
కొత్తవాల్సిల్లే రోడ్ అండి, సరిపిల్లి సరిపిల్లి దగ్గర, సరిపిల్లి పక్కన అన్నమాట, హాస్పిటల్ పక్కన వచ్చేసి మనకి కల్ హాస్పిటల్ పక్కన మనకి అమరావతి వాటర్ పార్క్ ఉంది. సో అలా ఎంజాయ్ చేయొచ్చు, 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా మీ ఇష్టం, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అంటే రావచ్చు. ఈ మండుతున్న ఎండల్లో సేద తీరాలంటే ఇలాంటి వాటర్ పార్క్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇదనమాట మన వాటర్ పార్క్, అమరావతి వాటర్ పార్క్. ఇంకో వాటర్ పార్క్ అయితే వెళ్దాం మనము, అక్కడ మస్తు ఎంజాయ్ చేద్దాము. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ఉంటుంది ఏంటనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్, సైనింగ్ ఆఫ్. సో కండల్ రాయిడ్ చూడండి, కండల్ రాయిడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.